సద్గురు మీరు కథల గురించి మాట్లాడుతున్నారు మనం మాట్లాడుకుంటున్నప్పుడు అనుకున్నాం మనం ఎదిగేటప్పుడు మన పెద్దవాళ్ళు మనకి చెప్పే కథల్లో అంటే తాతలు బామలు అవ్వలు స్నేహితుల కథల్లో దయ్యాల కథలు తప్పకుండేవి ఎందుకో చిన్నప్పుడు పసితనంలో భయపడడం ఎంతో బాగుండేది భయం ఉన్న అదే కథలు వినేవాళ్ళం ఎందుకో తెలియదు కథలు అన్నిట్లోకి ఆ దయ్యపు కథలు అంటే పిల్లలకి ఎంతో ఇష్టం మీకు ఈ కథలు ఏవైనా తెలుసా అంటే మీరు పర్వతాల్లో తిరిగేటప్పుడు కానీ ఏదైనా అంటే ఇది నన్ను నిజంగా ఇరకాటంలో పెట్టే విషయం మీకు దయ్యం కథలు చెప్పటంలో అర్థం మిమ్మల్ని భయపెట్టాలని కాదు మీకు ఉత్కంఠత కలిగించాలని అంతే ఓసారి ఇలా జరిగింది రాష్ట్రంలోని ఓ మంగలికోట్లో అన్ని దయ్యాల కథల పుస్తకాలు బొమ్మల కథలు ఉండేవి అవి తప్ప ఇంకేం ఉండవు న్యూస్ పేపరు మ్యాగజైన్స్ కూడా ఉండవు అన్ని ఆ తరహా పత్రికలే ఉండేవి ఒకరోజెవరో ఆ మంగల్ని అడిగారు నీ కొట్టంత నువ్వు ఇలాంటి కథల పుస్తకాలతో నింపావేమిటి అని నీ దగ్గర ఇంకేమీ ఉండవా ఫ్యాషన్ కొత్త హెయిర్ కట్లు ఇవేమీ లేకుండా ఏమిటి ఈ దయ్యాల కథలు ఎందుకు అని అడిగితే అతను అన్నాడు నా వృత్తి ప్రకారం ఎదుటివారి జుట్టు నుంచుంటే నా పని సులువవుతుంది అని అందుకే రోమాలు నిక్కబుడుచుకునే అనుభవం కోసమే ఇదంతా చెప్తారు మిమ్మల్ని భయపడటానికి కాదు ఇలాంటి అద్భుతమైన అనుభవం ఒకటి నాకు కలిగింది మైసూర్లో వ్యక్తుండేవాడు ఆయన మైసూరు సిటీ కార్పొరేషన్లో ఉద్యోగిగా ఉండేవాడు కానీ ఆయనకి దయ్యాలను తరిమేవాడిగా ఒక తాంత్రికుడు అనే పేరు కూడా ఉండేది నాకు ఇదెవరో చెప్పారు నేను ఎప్పుడూ ఇలాంటి వాటి కోసం చూస్తూ ఉండేవాణ్ణి అందుకే నాకెవరో చెప్పారు అతను దయ్యాలను పట్టుకుని సీసాల్లో బంధించి ఇంట్లో అదే అదేదో ఉంటుంది కదా ఓ చోటు చేసి దాన్ని మీరు ఎలా పిలిచినా సరే అక్కడ ఉంచాడని చెప్పారు నేను వెళ్ళి చూపించమంటే అతను ముందు ఒప్పుకోలేదు కానీ నేను మొండికేసేసరికి లోపలికి తీసుకెళ్లి తన దగ్గరున్న సీసాలను చూపించి ఈ సీసాలో ఈ దయ్యం ఉంది ఇది ఆడదయ్యం ఇది మగదయ్యం అంటున్నాడు నేను చూస్తే నాకెవరూ కనబడలేదు సీసాలు వాటికున్న బిరడాలు తప్ప నేను అతనితో కాస్త మాటలు కలిపి ఓ సీసా కొట్టేద్దామని నా వ్యూహం ఎందుకంటే నేను నిజంగా దయ్యాన్ని చూడాలనుకున్నాను నేను అప్పటికే ఎన్నో రకాల విషయాలు విన్నాను ఎన్నెన్నో నమ్మశక్యం కాని కథలు విన్నాను వాటి గురించి దానివల్ల నాకు జిజ్ఞాస ఎంతగానో పెరిగింది కాని భయపడటం రోమాలు నిక్కబుడుచుకోవటం జరగలేదు కాని ఆసక్తి మాత్రం పెరిగింది నాకు నేను నెల్ల తరబడి అదే పనిగా ప్రతి రాత్రి శ్మశానాల్లో గడిపేవాణ్ణి దయ్యాల్ని చూడాలని మనుషులొచ్చేవారు చితి అంటించేవారు కలపతో చితి అంటించినప్పుడు ఒక ఐదారు గంటలు మండుతుందది బంధువులు ఒక గంట గంటన్నరకడు వాళ్ళకి ఒక పని ఉంటుంది అది చేసి బాగా ఏడ్చి దుఃఖపడి అది మండుతుండగానే వెళ్ళిపోతారు సాధారణంగా ఏమవుతుందంటే ఆ కట్టె మండుతున్నప్పుడు అంటే ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది వాళ్ళు గనక అవసరమైనంతసేపు దాన్ని మండించకపోతే బయట భాగం పడిపోయినప్పుడు మొదట జరిగేది మెడ చాలా చిన్నది కాబట్టి అది కాలి వెన్నెముక కూడా కాలేక ఆ కాలిన తల జారి అవతలకి వెళ్ళిపోతుంది దడదడా దడదడ అప్పుడు ఆ తలని ఓ కర్రతో తీసి మళ్లీ ఆ చితిలో నేనే అక్కడ దయ్యం ఎక్కడా అని చూసేవాణ్ణి వచ్చేది కాదు కొన్ని నెలల తరబడి అక్కడ కూర్చున్నాను నేను ఏ దయ్యమూ రాలేదు ఎవరో నాకు చింత చెట్టుకి ఒక మేకు కొడితే కనిపిస్తుందంటే ఆ చెట్టుకి మళ్లీ మళ్లీ కొడుతూనే ఉన్నాను అయినా దయ్యం కనబడలేదు ఎవరైనా ఇంట్లో దయ్యం ఉంది అని అంటే చాలు వాళ్ళని బతిమాలి ఆ ఇంట్లో పడుకునేవాండి అయినా ఏమీ కాలేదు అందుకే ఇతని వచ్చాను అతను ఈ సీసాలో ఉందని అంటున్నాడు కదా అది దొంగిలిద్దామని అనుకున్నాను కాని అతను తన సీసాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవాడు కాబట్టి నేనా పని చేయలేకపోయాను కానీ నాకు అతను చూపించాడు ఆయన బియ్యప్పిండితో పెద్ద ముగ్గు వేశాడు ఆ ముగ్గుకి ఐదు పక్కల ఐదు గుడ్లు పెట్టాడు ఆయన మంత్రాలు గింత్రాలు చదివి అని చెయ్యి తట్టగానే ఆ గుడ్లన్నీ పేలిపోయాయి నా కళ్ల ముందే జరిగిందది అప్పుడు నేను ఏదో ఆలోచనలో పడ్డాను అది దయ్యమా ఇంకోటా ఏమిటో తెలియదు కాని ఖచ్చితంగా తను ఆ గుడ్లను ముట్టుకోకుండానే దూరంగా ఉండగానే అహుఫ్ అని పేలిపోయాయి నా బుర్రంతా అదే నడుస్తూ ఉండగా నేను నడిచి వెళ్తూ మా ఇంటి వెనుక ఉన్న పెరట్లో అటు ఇటు చూస్తూ ఉంటే చెట్టుకు వేలాడుతున్న జామకాయలు కనబడ్డాయి నేను ఆ పండువైపు చూసి రాలిపడింది ఏమిటి అనుకున్నాను అదే మళ్ళీ మళ్ళీ చేశాను పళ్ళు పడ్డాయి దాంతో నేను మా స్నేహితుల్ని పిలిచి వెధవల్లారా చూడండి నా శక్తి అంటూ పళ్ళు రాల్చాను వాళ్ళు ఆశ్చర్యపోయారు ఇలా ఓసారి కాదు పదిసార్లు చేసి చూపించాను మళ్ళీ ఇది యాదృచ్ఛికం అనకుండా కానీ ఇలా నేను చేసిన మూడు రోజుల తర్వాత నాకు జీవితంలో ఎప్పుడూ కలగని ఒక అసహ్యం పుట్టింది ఎందుకంటే నేను ఎప్పుడూ అలాంటివి చేయలేదు ఆ అసహ్యం నా నరనరాలా పాకి నేను ఏదో పెద్ద తప్పు చేశాననే విషయం అర్థమైంది మరెప్పుడు మీకు జామకాయలు కావాలంటే వెళ్ళి తెచ్చుకోండి అనేవండి జీవితంలో ఏది కావాలన్నా వెళ్ళి తెచ్చుకోండి ఇంకెప్పుడు అలా చేయనని నిర్ణయించుకున్నాను నాకు మన శక్తుల్ని అలా వాడుకోవటం ప్రాథమికంగా చాలా తప్పనిపించింది మరి అంటే ఏమిటి అంటే మీరంతా శరీరంతో ఉన్న దయ్యాలే నడిచే కూర్చునే మీరంతా శరీరంతో ఉన్న దయ్యాలే కానీ ఉన్నట్టుండి ఎవరి శరీరమైనా పడిపోతే వాళ్ళు ఏదో భయంకరం అని మీరు అనుకుంటారు ఎందుకు వాళ్ళు కూడా మీలాగే కదా శరీరం పోయిందంటే మీరు కాలక్రమంలో ఆ శరీరాన్ని పోగు చేశారని మీకు తెలీదా ఒకవేళ మీరు హద్దు లేకుండా తిని ఇంత లావైపోయారనుకోండి ఆ తర్వాత యోగా కార్యక్రమానికి వచ్చి ఏదో ఒకటి చేసి ఈ సైజు సగానికి తగ్గించుకున్నారనుకోండి దానర్థం ఆ మిగిలిన సగం దయ్యమైందనా హలో కాబట్టి ఈ గ్రహం మీద మనం పోగు చేసుకున్న యాభై అరవై కిలోగ్రాముల శరీరం పోతే దాన్ని తిరిగి భూమిలోకి చేర్చేస్తే అద్ అలాగైతే మీరు కూడా దయ్యమే అవునా కాబట్టి కేవలం ఒకరి శరీరం లేకపోవటం వల్ల జీవితం పట్ల ఇలాంటి అసహజమైన దృష్టి కలిగి ఉండటం వాళ్ళేదో చెడు అనుకోవటం ఏదో భయం అనేది అసహజమైన దృష్టితో చూడటమే ఈ జీవితం యొక్క లక్షణం ఎలాంటిదంటే మీరు దీన్ని చూడవలసింది మేధోపరంగా కాదు అనుభవపూర్వకంగా చూడాలి మీరంతా శ్వాస పీలుస్తున్నారు కదా అవునా ఊరికే అడుగుతున్నా పిలుస్తున్నారా ఊపిరి మీరు ఊపిరి పీలుస్తున్నప్పుడు మనం ఈ గదిలోను బిల్డింగ్లోను ఏదైనా ఒక చదరంగా ఉన్న గదిలో ఉన్నాం అంటే ఈ చోటులో మీ చుట్టూ ప్రాణం ఉందన్నమాట దీన్ని మీరు గాలి అనొచ్చు కానీ అది ప్రాణం ఎందుకంటే నేను దీన్ని తీసేసుకుంటే ఇది పోతుంది అవునా మీ ప్రాణం పోతుంది ఈ లావాదేవీతోనే జీవితం నడుస్తుంది అవునా కాబట్టి అంత గాలి ఆక్సిజన్ ఒక్కటే కాదు ఇది జీవం ఉన్న విశ్వం మీరు ఒక చిన్న బుడగలాంటివారు ఆ జీవంలో ఇసుమంత తీసుకున్నారు మీరు మీ చిన్నప్పుడు మీరు సబ్బుతో బుడగలు ఊదారా అలా మీరు బుడగలు ఊదినప్పుడు మీకు ఇంత పెద్ద బుడగ నాకు అంత పెద్ద బుడగ వచ్చిందనుకోండి మనం వాటిని చూస్తూ ఇది నా బుడగ అది నీ బుడగా అనుకుంటున్నాం ఫుఫ్ అని పేలే అవి పగిలినప్పుడు ఇది నా గాలి అది నీ గాలి అని అనరు కదా అవునా ఇది కూడా అంతే ఇది ఒక బుడగ అంతే మీరు కాస్తంత ప్రాణాన్ని తీసుకుంటే అది ఒక విధంగా పనిచేస్తుంది అంతే ఈ బుడగ పగిలినప్పుడు ఇది నా ప్రాణం అది నీ ప్రాణం అనేది ఉండదు మీరు బుడగ మొత్తాన్ని పగలగొట్టలేకపోవచ్చు కేవలం బయటి పొరని పగిల్చి లోపలి పొర అలాగే ఉండొచ్చు కేవలం పొర పోయినంత మాత్రాన దాన్ని దయ్యమనాలా మీరు అలాగైతే మీరే శరీరాలతో ఉన్న దయ్యాలు